ఎంతో చక్కగా ఉంది 33 ఎకరాల లేఅవుట్ 1600 పేదలకు ఇళ్ల పట్టాలు ఇక్కడే ఇవ్వడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు అడిగా 33 ఎకరాలు ఇక్కడ ఎకరా ఎంత అవుతుందన్న అని చెప్పి ఇప్పుడే ఇంతియాజ్ అన్నను కలెక్టర్ గారిని అడిగా సార్ ఎకరా కనీసం అంటే 50 లక్షల రూపాయలు అవుతుంది సార్ ఇక్కడ అన్నారు కాదు కాదు 50 లక్షలు కాదు స్క్వేర్ యార్డ్ 5000 ఎకరా ఎంత ఎకరా 3 కోట్ల రూపాయలు అవుతుంది ఇక్కడ అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది 1600 పేదలకు ఈ 33 ఎకరాల లేఅవుట్ లో ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఇవ్వడమే కాకుండా వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ ప్లాట్లలో నిల్చొని చక్కగా చెట్లు కూడా నాటుతా ఉంటే చూడడానికి ఎంతో కనువింపుగా ఉంది ఈ కార్యక్రమం దేవుడు ఆశీర్వదిస్తే సుప్రీం కోర్టులో కేసులన్నీ కూడా ఈ రకంగా మీ అందరికీ కూడా కేసులు వేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కూడా మీరంతా కూడా చూస్తూ ఉన్నారు పేదలకు భూములు ఇచ్చేదానికి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేదానికి కూడా అడ్డుకుంటా ఉన్న ఇటువంటి అన్యాయమైన పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర రాజకీయాలు సాగుతూ ఉన్నాయి కోట్లల్లో కేసులు వేస్తా ఉన్నారు ఆ కేసులను అధిగమించడానికి ఏకంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం ఏకంగా సుప్రీం కోర్టుకు పోవాల్సిన పరిస్థితిలో రాష్ట్రం ఉంది అని అంటే ఎంతటి దౌర్భాగ్యకర పరిస్థితిలో ఈ రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కూడా లేదు కానీ ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు ఆగస్టు 15వ తారీఖున ఇండిపెండెన్స్ డే రోజున భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన అదే రోజున పేదలందరికీ కూడా ఖచ్చితంగా దేవుడు స్వాతంత్రం ఇచ్చి 30 లక్షల మందికి పేదలకు ఆ రోజు దేవుడి దయతో అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వగలుగుతాము అని చెప్పి ఆశిస్తా ఉన్నాను దేవుడు ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని చేయిస్తాడు ప్రజలందరి దీవెనల వల్ల జరుగుతుంది అది అని చెప్పి గట్టిగా నమ్ముతా ఉన్నా ఈరోజు దాదాపుగా 20 కోట్ల మొక్కలను ఈరోజు నాటేదానికి నాటే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం ఈ సంవత్సర కాలంలో 20 కోట్ల మొక్కలు నాటేదానికోసం ఈ కార్యక్రమానికి ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో ప్రతి లేఅవుట్లో దాదాపుగా 17,000 లేఅవుట్లు రాష్ట్ర వ్యాప్తంగా 13,000 పంచాయతీలు ఉంటే 17,000 లేఅవుట్లు తయారవుతా ఉన్నాయి 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్న కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద 1,48,00,000 ఇళ్ళుంటే మరో 30 లక్షలు అంటే దాదాపుగా 20% ప్రజలకు ఇల్లు లేని ప్రతి నిరుపేదకు సాచ్యురేషన్ పద్ధతిలో ఇల్లు ఒకవేళ లేకపోతే మీరు అప్లికేషన్ పెట్టుకోండి తనిఖీ చేసి అర్హత ఉంది అని ఉంది ఉండి కూడా రాలేదు అని అంటే ఖచ్చితంగా మీకు 90 రోజుల లోపలనే ఇళ్ల పట్టాలు ఇస్తాము అని చెప్పి ఏకంగా గ్రామ సెక్రటేరియట్లలో డిస్ప్లే చేసి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం అనేది జరుగుతూ ఉంది ఈ గొప్ప కార్యక్రమంలో భాగంగా ఈ 17,000 లేఅవుట్లలో ప్రతి చోట కూడా రోడ్డు పక్కన స్థలంలోనూ ఇప్పుడు ఇక్కడ కామన్ ఏరియాలో ఈ లేఅవుట్లో ఉన్న కామన్ ఏరియాలో నేను కూడా ఇళ్ల పట్ట నేను కూడా చెట్టు కూడా నాటడం జరిగింది అందరూ కూడా గొప్పగా ఖచ్చితంగా చెట్లు నాటే కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలి చెట్లుంటే ప్రకృతి బాగుంటుంది వర్షాలు బాగా పడతాయి చల్లదనం ఉంటుంది అన్నది నేను వేరే చెప్పాల్సిన పని లేదు అందరూ కూడా ఈ కార్యక్రమంలో గొప్పగా పాల్గొంచుకోవాలని చెప్పి సమన్వయంగా కోరుకుంటూ అందరితో కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చెట్లు నాటే కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తే బాగుంటుంది అన్నది
ఇక్కడ అధికారులు ఈ ప్రతిజ్ఞ స్టేట్మెంట్ నా దగ్గరికి ఇచ్చారు. ప్రతిజ్ఞ అందరం కూడా చేస్తే బాగుంటుంది. అందరం కూడా చేతులు ఒక్కసారి ముందుకు సాపి అందరూ కూడా ప్రతిజ్ఞ పూనుకోవాలని చెప్పి సవినయంగా కోరుకుంటా ఉన్నాను అందరికీ కూడా. ప్రతిజ్ఞ ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల పరిస్థితి సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని నరక నివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాను.